హలో వ్యాస్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను సివిక్స్కి సంబంధించి 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేశారు. నేను ఆల్రెడీ సివిక్స్కి సంబంధించి 10 మార్క్స్, 2 మార్క్స్ నేను వీడియో చేశాను. మీరు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కావాలంటే దాని ప్లేలిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, డూ వాచ్ ఇట్. ఇంకా చాలామంది సివిక్స్ క్లాసెస్ని కంటిన్యూ చేయమని అడిగారు. సో ఆల్రెడీ సివిక్స్వి మనము 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. నేను ఆ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీ ఎగ్జామ్ కన్నా ముందు నేను ఆ క్లాసెస్ అన్ని ఫినిష్ చేసి మన ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఏమేం క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో డిఫైన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఈ డిఫరెన్సెస్ అనేవి ఎకనామిక్స్లో చాలా ఇంపార్టెంట్, ఇవి చాలాసారి అడిగారు. డిస్టింగ్విష్ బిట్వీన్, డిస్టింగ్విష్ అన్న డిఫరెన్సెసే, బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ, ది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ స్టేట్, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఇస్ ఇండియా ఎ నేషన్ స్టేట్. డిఫైన్ లా, మెన్షన్ ది ఫీచర్స్ ఆఫ్ లా. ఇక్కడ మీకు లాకి సంబంధించిన ఇంట్రడక్షన్ రాయాలి, ఇంకా దాని ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు సివిక్స్లో ఏ విధంగా ఎగ్జామ్ పేపర్ ప్రజెంట్ చేయాలో నేను లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ప్రతిరోజు 5 o'clock మన ఛానల్లో లైవ్ తీసుకుంటాను. మీకు కెరియర్కి సంబంధించి కానీ, మీకు సబ్జెక్ట్లో కానీ ఏ చిన్న డౌట్ ఉన్నా యూ కెన్ క్లారిఫై ఇన్ లైవ్ డైరెక్ట్లీ. నేను డైరెక్ట్లీ లైవ్కి వస్తాను కాబట్టి మీకు ఆన్సర్స్ని ఈజీగా క్లారిఫై చేస్తాను. సో వేరే క్వశ్చన్స్ చూద్దాం. సో 7th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ లా, మెన్షన్ ది ఫీచర్స్ ఆఫ్ లా, యాజ్ ఆల్రెడీ ఐ సెడ్ ఇట్. 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది సోర్సెస్ ఆఫ్ లా. 9th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది కైండ్స్ ఆఫ్ లా. డిఫైన్ లిబర్టీ, ఎక్స్ప్లెయిన్ కైండ్స్ ఆఫ్ లిబర్టీ. ఎక్స్ప్లెయిన్ ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లా అండ్ లిబర్టీ. What is mean by equality? Explain various forms of equality. What is the relationship between liberty and equality? What are the features of rights? Write the objectives and classifications of human rights. సో సివిక్స్లో ఏమవుతుందంటే మీకు మోస్ట్లీ మీకు తెలిసినట్టు అంత థియరీ. ఓన్లీ మీకు లాస్ ఏ విధంగా ఉన్నాయి, రైట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఉన్న సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు కంటెంట్ అనేది అర్థం చేసుకుంటే మీ ఓన్ వర్డ్స్లో కూడా ఆన్సర్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సపోజ్ మీకు ఇప్పుడు రైట్స్ ఉన్నాయి, రైట్స్ అంటే ఏంటి, ఏమేం రైట్స్ ఉంటాయి, దాని ఫీచర్స్, అసలు రైట్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ కనుక బై హార్ట్ చేసుకుంటే మీరు ఒక మంచి ఆన్సర్ని ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇంకా మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీంట్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్లో అడుగుతారు, 10 మార్క్సే 5 మార్క్స్ అడుగుతారు. సో మీరు ఒక లెంత్ అనేది ప్రిపేర్ కాండి, ఒక ఆన్సర్ కొద్దిగా పెద్దగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. సో మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్స్, దట్ ఈస్ డిఫైన్ జస్టిస్, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ జస్టిస్, పాయింట్ అవుట్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ జస్టిస్, డిఫైన్ డెమోక్రసీ, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ఒకసారి 10 మార్క్స్ కూడా అడిగారు. So explain the various types of democracy, define the constitution, explain the features of constitution, explain the merits and demerits of written constitution, inka unwritten constitution, both unnai meeku, so you can check it. Inka explain the merits and demerits of rigid constitution, explain theory of separation of powers. సో మీకు ఆల్రెడీ 30% రిడక్షన్ అయింది, ఓన్లీ 70% చదువుకోవాలి కాబట్టి దాని ప్రకారం క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో, మీకు పోర్షన్ ఎంత ఉంటుందో అంత చదువుకుంటే చాలు. ఇంకా ఈసారి ఎగ్జామ్స్లో కూడా మీకు ఈజీ ఆన్సర్స్, మోస్ట్ రిపీటెడ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ దెమ్. సో నేను అందుకే రిపీటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ మీకోసం నేను సపరేట్గా PDF చేసి ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా వీడియో కానీ, మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు సివిక్స్ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాను, ఎకనామిక్స్ కూడా కంటిన్యూ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో మీకు అవి కావాలంటే మీరు రైట్ డౌన్, యూ కెన్ రైట్ డౌన్ ఇన్ సమ్ బుక్ అండ్ యూ కెన్